శ్రావణమాసంలో వచ్చే బహుళ చతుర్థి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ దుర్వా గణపతి వ్రతాన్ని ఆచరించడం వలన ఎల్నాటి శని, అష్టమ శని దోషాలను తొలగించుకోవచ్చు. సంస్కృతంలో గరికను దుర్వాలం అంటారు. అంటే దుర్వా గణపతి వ్రతం అంటే గరికతో పూజించడం అన్నమాట. విఘ్నేశ్వరుని పూజలలో వాడే 21 రకాల పత్రాలలో గరిక పత్రం అంటే విఘ్నేశ్వరునికి అమిత ఇష్టం. గరికతో పూజిస్తాం గనుక ఈ స్వామిని దుర్వా గణపతి అని కూడా పిలుస్తారు. ఈ స్వామిని అర్చించేటప్పుడు జంట గరిక పూజలతో 21 సార్లు పూజించాలన్న నియమం ఉంది. దీనికి సంబంధించిన కథ ఒకదాన్ని చూద్దాం. యమధర్మ రాజకుమారుడు అనలాసుడు. ఈయన అగ్ని సంబంధమైన తేజస్తో జన్మించాడు. అందువలన ఆయన శరీరం నుంచి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించసాగాయి. అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్థించాడు. గణపతి అనలాసురుణ్ణి తన బొటన వెలుతో నలిపి ఉండలా చుట్టి గబుక్కును మింగేశాడు. అయితే అనలాసురుడు అగ్నిమయుడు అవటం వల్ల విఘ్నేశ్వర ఉదరంలో అమితమైన వేడి పుట్టింది. దాంతో ఆయన బొజ్జలో విపరీతమైన తాపం పుట్టింది. దేవతలు ఆయన బాధను చూడలేక నీటితోనూ అమృతంతోనూ ఎంత అభిషేకించినా ప్రయోజనం లేకపోయింది. నివారణ కోసం ఈశ్వరుని ప్రార్థించగా అప్పుడు మహేశ్వరుడు జంట గరిక పూజలతో విఘ్నేశ్వరుణ్ణి పూజించమని చెప్పారు. సంస్కృతంలో గరికను దుర్వాలం అంటారు. శివుడు ఇచ్చిన సలహాతో గణపతి తాపం వెంటనే చల్లారిపోయింది. విధంగా గణపతి దుర్వా గణపతి అయ్యాడు. ఈ రోజున స్వామిని 21 రకాల గరికతో పూజించడం వలన సమస్త సిందోషాలు తొలగిపోతాయి. ఈ రోజున 21 నామాలతో గరికతో 21 ఉండ్రాళ్ళు బెల్లం నైవేద్యంగా సమర్పించి పూజిస్తే చేపట్టిన పనులు సానుకూలమవుతాయి. ఆ 21 నామాలు తెలుసుకుందాం. ఓం గజాననాయ నమః, ఓం గణపతయే నమః, ఓం హేరంబాయ నమః, ఓం ధరణీధరాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం క్షిప్రప్రసాదనాయ నమః, ఓం అమోఘ సిద్ధయే నమః, ఓం మమితాయ నమః, ఓం మంత్రాయ నమః, ఓం చింతామణయే నమః, ఓం నిధయే నమః, ఓం సుమంగళాయ నమః, ఓం బీజాయ నమః, ఓం ఆశాపూరకాయ నమః, ఓం వరదాయ నమః, ఓం శివాయ నమః, ఓం సాక్యపాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం వాక్యత్య నమః, ఓం ఢుండి వినాయకాయ నమః. ఈ నామాలతో 21 రకాల గరికతో పూజ చేస్తే సకల సుఖ సౌఖ్యాలు శుభాలు కలుగుతాయి.